ఆటా మూవీ తీశారు కదా, ఆటా మూవీకి స్టోరీ సిమిలారిటీస్ గుడుమ శంకర్తో సిమిలర్గా ఉంటుంది. వీరశంకర్ డైరెక్టర్ కూడా ఎంఎస్ రాజు గారి మీద ఒక, అది గుడుంబ శంకర్ గురించి కాదు కేసు, నమ్మ బసవ అని ఆయన ఆయన తీసిన కన్నడ సినిమాలో ఓ సీక్వెన్స్ ఎంఎస్ రాజు గారు వీరశంకర్ అడిగి పెట్టుకున్నారు. అడిగే పెట్టుకున్నారు, ఆయన సెట్ లో కూడా ఉన్నారు. ఓకే, కానీ ఏ కండిషన్ మీద ఇచ్చారన్నది మనకు తెలీదు. వాళ్ళిద్దరు ఆ సీన్ ఆయన అడిగినప్పుడు వాళ్ళిద్దరు గదిలో మాట్లాడుకుంటారు కదా, ఏ కండిషన్ మీద ఈయన ఒప్పుకుని ఉంటాడో నాకు తెలీదు నిజంగా. ఓకే, నాకు నేను ఆ సీన్ తీసినప్పుడు వీరశంకర్ గారు ఉన్నారంటే యాక్సెప్టెడ్ అంతే కదా, యాక్సెప్ట్. ఆ సినిమా నేను చూశాను కూడా. సడన్ గా కేసు పెట్టినప్పుడు నేను సర్ప్రైజ్ లేకంటే ఎక్కడో తేడా ఎక్కడ వచ్చిందంటే అప్పుడు ఆ ఎంఎస్ రాజు గారు ఆ కండిషన్ ఆనర్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు నువ్వు ఈ సీన్ ఇస్తే ఇది చేసి ఉంటానని ఉంటారు కదా, అదే అది చేయకపోతేనే కదా కేసు అవుతుంది. సో అంటే నమ్మబసవ అనే స్టోరీ లైన్ ఆటకి స్టోరీతో సంబంధం లేదు, ఒక సీన్ ఒకే ఒక్క సీన్. ఓకే, వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళి వీళ్ళను హీరోయిన్ చూసి నేను దీన్ని పెళ్లి చేసుకుందా అని చెప్పడం ఒకటే ఒక సీన్. ఆట సినిమా కథకి దీనికి సంబంధం లేదు, ఈ సీన్ ఇంకోలా అయినా రాసుకోవచ్చు. వీళ్ళని హీరోయిన్ ఎత్తుకుపోవటానికి రామాయణం నుంచి కొన్ని వందలు అది పెద్ద కష్టమా ఏంటి, కానీ ఈ సీన్ ఇలాగే తీయాలి అన్నది వాళ్ళిద్దరు ఎక్కడో ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. లైక్ అల్లు అర్జున్ సినిమా ఇప్పిస్తానని చెప్పారని ఏదో నాకు లేలగా నేను ఇండస్ట్రీలో విన్నాను. సో గుడుమ శంకర్ స్టోరీ గుడుమ శంకర్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ వేరే రాసుకున్నాను. నేను రాజమండ్రి నుంచి వచ్చేసరికి ఎంఎస్ రాజు గారు సెకండ్ హాఫ్ రాసేస్తే ఇది గుడుమ శంకర్ లా ఉంది అని అంటే పర్వాలేదు, బట్ నీ ఫస్ట్ హాఫ్ కి ఇది యాప్ట్ గా ఉంటుంది అనగానే నేను కథ విఎన్ ఆదిత్యాన్ని తీసేసి ఎంఎస్ రాజు గారిని వేసేసాను. మనకి ఎందుకు వచ్చింది, నేను ఎవ్రీ టైమ్ ఆయన నేను మొత్తం మనసంతో అంతా రాసేసుకుని పరిస్థితి వెంకటేశ్వర గారు నేను అంతా ఓకే అనుకున్న తర్వాత ఆయన వచ్చి అన్మోల్ గడి సీడీ ఇవ్వగానే కథ ఎంఎస్ రాజు అయిపోయింది. మీరు చూస్తే నేను ఐ నెవర్ ఎంటర్టైన్ మైసెల్ఫ్ టు బి ఇండల్జ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ పైరసీ యాక్టివిటీస్ అంటే నాకు ఇష్టమై వచ్చాను కాబట్టి, నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, లైక్ వాళ్ళని క్రిటిసైజ్ చేయాలని కాదు, కానీ నా ప్రొఫెషనల్ ఎథిక్స్ నాది. సో నువ్వు వెంటనే గుడుంబ శంకర్ లాంటి లైన్ ఆయన చెప్పంగానే ఇమ్మీడియట్ గా తీసేసాను. అప్పటిదాకా పబ్లిసిటీలో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఉన్న కథ కొట్టేశాను, కొట్టేసి స్క్రీన్ ప్లే కూడా కొట్టేసి. ఆట మూవీ ఫస్ట్ హరీష్ శంకర్ గారు చేయాల్సినట్టు కదండి, ఆట మూవీ కదా తను రాసుకున్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కథని సిద్ధార్థ తోటి ఎంఎస్ రాజు గారి బ్యానర్ లో చేయాలి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, తర్వాత సాయిధరం, సాయిధరం వైవేశ్వరి గారు చేసినట్టున్నారు కదా అది, అది రే కరెక్ట్. సారీ, సో ఆ సినిమా రెజినాను రెజినా, ఓకే అదే, ఓకే అది చెయ్యాలి ముహూర్తం రోజు ముందర వాళ్ళిద్దరికి. సో ఆ కథ రాసుకుంది హరీష్ శంకర్ గారు అండి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని ఆ కథ హరీష్ శంకర్ అదే చేశాడు అండి, అంటే అదే కథను మళ్ళీ అని ఆయన చేస్తున్నారు. ఫస్ట్ అనుకున్నారు కానీ మీరు నేను చేయనని చెప్పాను, నేను హరీష్ కే చెప్పాను మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారంటే వితౌట్ కథ వెళ్తే ఏ హీరోనైనా అప్రోచ్ అవ్వాలంటే మళ్ళీ కథ రాసుకుని చాలా టైం పడుతుంది. అవును, ఇలాంటి పెద్ద కాంపౌండ్ నుంచి బయటకు వెళ్తే చాలా బ్యాడ్ అవుతారు, ఆ బ్యాడ్ స్ప్రెడ్ అయ్యేలోపు మీరు కత్తటి అది స్ట్రాటజీ. ఒకసారి దర్శకుడి మీద కన్సర్న్ అది, సో వెంటనే మీకు బౌండ్ స్క్రిప్ట్ ఉండాలంటే నేను ఈ కథ తీను, మీరు ఇక్కడ ఏదో కష్టపడితే మళ్ళీ 4 రోజుల్లో వండుకుంటానులేండి. అదేలేండి. సో ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారండి ప్రెజెంట్? ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మీరెవరని ఒకటి, లవ్ ఎట్ 65 అని ఒకటి, అనిల్ శుక్ర పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిపి మర్యాద కృష్ణ ఒకటి, 3 రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఓకే, అవి అయ్యేలోపు వెళ్ళంగానే మళ్ళీ ఇండియాకి వెళ్ళంగానే ఇంకొక ఈ లవ్ ఎట్ 65 స్టోరీ లైన్ ఏమైనా చెప్తారు అసలు ఏంటి? అసలు సుధీర్ చింటూ అని, సుధీర్ బాస చింటూ అంటారు అతన్ని, అతను మంచి కథ రాశాడు నిర్మల్ కుర్రాడు. నేను గీతా ఆర్ట్స్ లో కథలు వింటున్నప్పుడు నాకు వేరే కథ చెప్పాడు, నీ రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి ఎప్పుడైనా నేను డైరెక్షన్ చేయటం కన్నా లేదా సరదాకన్నా ఇవ్వమంటే కోవిడ్ టైంలో, కోవిడ్ లాక్డౌన్ 1లో నాకు ఈ కథ వాట్సాప్ చేశాడు. ఇది నేను పీపుల్ మీడియాలకు పంపిస్తే మీరే తీసేయండి అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, జయప్రద గారు లాంటి ఇద్దరు స్టార్స్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్ లో పరిచయం అవుతుంది వాళ్ళకి, పరిచయం లేదు ఆల్రెడీ పరిచయమే కొట్టుకుంటూ ఉంటారు. సడన్ గా 1 ఫైన్ డే అందరికి ట్విస్ట్ ఇచ్చి గోడ దూకి పారిపోతారు రాత్రి రాత్రి ఒక అంబాసిడర్ కార్యక్రమం. ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి పారిపోయింది అంట అనగానే మీడియా పోలీస్ కేసు
ఆవిడ మనవడు ఆయన మనవరాలు వెనకాల చేజు వాళ్ళు ఎదిగి పట్టుకోవటం ఈ ప్రాసెస్ లో యంగ్ పేరు వాళ్ళిద్దరు కథని మనకి ఎక్స్ప్లోర్ చేసి చెప్పటం ఆడియన్స్ వాట్ హ్యాపెండ్ విత్ దెమ్ అండ్ వాళ్ళు ఎంత అందంగా లైఫ్ చూస్తున్నారు ఫైనల్ గా వాళ్ళు ఏం చేయడానికి వెళ్ళారు ఏం సాధించారు అన్నది కథ బాగా ఎంటర్టైనింగ్ ఉంది సునీల్ అజయ్ అందరు ఉన్నారు షూటింగ్ అంతా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అప్లై ఒరిజినల్ గా వెబ్ సిరీస్ అనుకుని చేసాము తర్వాత ఫిల్మ్ కింద కన్వర్ట్ చేసాం అందుకని టైం పట్టి సో మీ ఈ మూవీస్ సక్సెస్ అవ్వాలని విష్ గుడ్ లక్ అండి థ్యాంక్ యూ సో మచ్ మనం మళ్ళీ సమయం ఉన్నప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం తప్పకుండా అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ రివ్యూస్ చాలా బాగుంటాయి యూట్యూబ్ లో కానీ ఇప్పుడు దేశీ ప్లాజాలో ఇంటర్వ్యూస్ కూడా మళ్ళీ అదరగొట్టండి మీరు సినిమాల గురించి ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంది సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఎండీవర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ